హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు వచ్చేస్తే నేను ఇక్కడ పానీపూరి చేస్తున్నాను. ఈ పూరీలు బాగున్నాయి. మనకి నార్మల్గా మనకి బయట దొరికేలా ఉండవు, కానీ కొంచెం పర్లేదు. బయట పానీపూరి తినే బదులు పానీపూరిలో మెయిన్గా పూరియే కదా తలనొప్పి. సో ఈ ఫ్రైమ్స్ లాగా ఉంటాయి, కాకపోతే కొంచెం పర్లేదు, కానీ చేయొచ్చు పని. అండ్ ఒకవేళ మన ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ ఉంటే మనం ఎయిర్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం హెల్దీ అనమాట. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి కొంచెం యమ్మీగా చేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను ఈ అగారో ఎయిర్ ఫ్రైర్లో ఈ పూరీల్ని పఫ్ చేసేస్తున్నాను. అవి కొంచెం అయిపోతాయి, బాగా అయిపోతాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం ఎక్కువసేపు పెట్టకూడదు, మంచిగా మంచిగా మన ఎయిర్ ఫ్రైర్కి సంబంధించిన టైమింగ్స్ మనకు తెలుస్తాయి కదా. సో దాన్ని బట్టి చేసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా బాగుంటాయి. సో క్విక్గా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పటికి చేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేస్తే యాజ్ యూజువల్ మన పని చేస్తున్నాం అన్నమాట. నా ట్రైపాడ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇంకా అది అమెజాన్ బేసిక్ది, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం 2 టైమ్స్ యూజ్ చేశాను. అంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ మొదలు పెట్టి ఒక 5 సంవత్సరాలు అలా అయిపోతుంది. నాకు మీకు మనం 5 సంవత్సరాల నుంచి నేను మీకు తెలుసా. సో 5 ఇయర్స్ అయిపోతుంది అంటుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 మెయిన్వి ఉన్నాయి, మిగిలినవి కొన్నా అంత క్వాలిటీ బాగాలేదు. సో అమెజాన్ బేసిక్స్ది చాలా బాగుంటుంది. అదేమో వాళ్ళు ఆపేసినట్టున్నారు, దొరకట్లేదు. ఇంకొకటి డిజిటెక్ది ఉంటుంది, కానీ అది చాలా బల్క్గా ఉంటుంది అన్నమాట. అది క్వాలిటీ బాగుంటుంది కానీ బల్క్ ఉంటుంది. అది నా దగ్గర ఉంది, కానీ కిచెన్లో మామూలుగానే స్పేస్ తక్కువ కదా, ఇంకా అది కూడా పెట్టేస్తే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకేమైనా మంచి కంపెనీ దొరుకుతుందా అని చూస్తున్నాను. ఇంకొకటి స్కైయో ఒకటి ఉంటుంది, స్కైయో అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు, స్కై అని వస్తుంది. కానీ అది మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను, ఒకటి అక్కడ ఎక్స్ట్రా కావాలి కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అని చెప్పి తీసుకున్నా. అది క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. సో మనం రోజు యూజ్ చేసేది క్వాలిటీ బాగుంటేనే బాగుంటుంది. సో మీకు ఏమైనా ట్రైపాడ్ మంచిది తెలిస్తే చెప్పండి, విచ్ ఈస్ వెరీ నైస్ క్వాలిటీ అన్నమాట. సో అది తీసుకోబుద్ది అవ్వక ఇంకా అలాగా చూస్తూ 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 అలా లేకుండానే కానిచ్చేస్తున్నాను. అందుకనే రకరకాల యాంగిల్స్లోని చిరాకు చిరాకుగా అనిపిస్తుండొచ్చు, ఎస్థెటిక్గా కూడా అనిపిస్తుండొచ్చు. మనం ఎలా అనుకుంటే అలానే, ఏంటి ఇది నిజం, ఇది అబద్ధం అని ఏంటి ఉండదు, అంతా పర్సెప్షన్. ఏమంటారు వీడేంటి అంత బుద్ధిగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? వాడికి సాంగ్స్ పెట్టాను. బోల్డ్ మంది అంటారు కదా టీవీ అస్సలు చూపించకూడదు అని, అస్సలు చూపించడము అంటే అవ్వదు, కొంచెం చూపించాలి. కానీ ఫోన్ కన్నా టీవీ బెటర్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు చూడండి, మరి అర్జెంట్ బోల్ పనులు ఉన్నాయి అండ్ వాడు అస్సలు ఒప్పుకోను అంటే అవ్వదు కదా. అందుకని చెప్పి వాడికి మామూలు కార్టూన్ నేను చూపించట్లేదు ప్రస్తుతానికి, నార్మల్ సాంగ్స్ చూపిస్తాం అనమాట. కొంచెం హనుమాన్లో సాంగ్, దాని తర్వాత అలా కొత్త సాంగ్స్ అన్నీ, అది డబుల్ స్మార్ట్ సాంగ్స్, అలా ఏవేవో కొన్ని సాంగ్స్ చూపిస్తాం. సో ఆ సాంగ్స్ చూస్తూ వాడు కాసేపు ఉన్నాడు. అయిపోయింది, నేను ఆ పని ఇలా అయ్యి నేను ఇలా కిచెన్కి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ ఇవన్నీ పడిశాడు. నిన్ను తిట్టాలో కొట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు అనుకొని ఏమి చేయకుండా ఆడుకుంటున్నాం అంతే. ఇంకా చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఈ మధ్యన అని చెప్పి కొంచెం ధూపం పెడదామని బొగ్గుల్ని కొంచెం కాలుస్తున్నాను. బొగ్గులు ఈ మధ్యన కొంచెం తడిగా ఉన్నా అసలు మంచిది కాదు. అలా పెట్టానా, ఒకటి టాప్ పని పేలింది. ఎంత భయం వేసింది అంటే అంత భయం వేసింది, చుప్చాప్ తీసుకెళ్ళి బయట పెట్టేశాను, అందుకే వీడియో ఇంకా తీయలేదు. అండ్ కార్న్ చాలా బాగా వస్తున్నాయి కదా, అందుకని చెప్పి ఈ సింపుల్ రెసిపీ ఒకటి చేశాను. సో చాలా బాగుంటుంది. దీనికోసం పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీలో అల్లం పచ్చిమిరపకాయలు ఇంకా ఈ కార్న్ మిక్సీలో వేసేయాలి. తర్వాత మరీ ఫుల్గా పేస్ట్ అయిపోకర్లే, ఒక 1-2 టైమ్స్ మనం ఆన్ చేస్తే సరిపోద్ది. వడ చేస్తున్నాం అనమాట, కార్న్ వడ చాలా బాగుంటుంది. వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలకి ఆఫ్టర్ స్కూల్ స్నాక్ లాగా చాలా యమ్మీగా వస్తుంది. అండ్ సూపర్ ఈజీ రెసిపీ కూడా. సో కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా చాలా ఈజీ అనమాట. పచ్చిమిరపకాయలు, అల్లం, కార్న్ వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఉంచేసాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి కదా, అందుకని చెప్పి మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం. సో ఇందులో కార్న్, కొంచెం స్పైసెస్, ఉప్పు, కారం, మరి ఎక్కువ గరం మసాలా అన్నీ వేయక్కర్లేదు, కొంచెం ఉప్పు కారం, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు.
మీరేం చేశారు కార్న్లోని స్పెషల్స్ అనేవి చెప్పండి. చాలా బాగా దొరుకుతున్నాయి, కుప్పలు కుప్పలు దొరుకుతున్నాయి బయట. సో సీజన్ కాబట్టి మంచిది తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం జీలకర్ర వేశాను. నాకు ఎవరో కార్న్ బూరెలు కూడా చేయమన్నారు, రెసిపీ కూడా అంతా పాపం ఇన్స్టాలో మంచిగా రాసి పంపించారు. టైం చూసుకొని చేయాలనుకుంటున్నా, సో చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు సరే అని చెప్పి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసిన. వడల్లో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బాగా దొరుకుతుంది స్ప్రింగ్ ఆనియన్ కూడా, కాబట్టి మనం అది కూడా అన్నిటిలో వాడితే బాగుంటుంది. బయట పైన సీజనింగ్గా కూడా అలా వాడతారు కదా, గార్నిషింగ్కి అన్నిటికి కూడా యూజ్ చేస్తారు. సో ఇదంతా కలిపేద్దాం మంచిగా. ఉప్పు కారం జీలకర్ర వేసాను అంతే, ఇంకేం ఎక్స్ట్రా ఏం వేయలేదు. అండ్ ఇందులో మనం కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసేసుకొని ఒక డో లాగా చేసేసుకుంటాం, తర్వాత వడలు వేసుకుంటాం అంతే, చాలా సింపుల్. సో వడ చేసుకునేలాగుంటే సరిపోద్ది, ఇంకా వాటర్ అస్సలు పడదు. మనం బియ్యం పిండి శనగపిండి చూసుకొని వేసేసుకోవడమే, ఇలా ఉంటే సరిపోద్ది అన్నమాట. తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లోని మనం వేసేసుకోవడమే. మళ్ళీ మనకి బియ్యం పిండి శనగపిండి సరిగ్గా వేయలేదంటే ఇక్కడ ఆయిల్లో వేయగాన అది నాకు నీకు సంబంధం లేదని విడిపోతాయి. అలా కాకుండా మంచిగా బైండింగ్ చేసి అప్పుడు మనం వడలు వేసుకుందాం. లో మరీ లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వడలు కాల్చేసుకొని కెచప్తో కానీ పికిల్తో కానీ ఊరికే అలా కూడా తినేస్తే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు మిక్సీ చేస్తాం కాబట్టి ఇంకేం తీయక్కర్లేదు, ఎతకక్కర్లేదు. సో పిల్లలకి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు, చాలా క్విక్ రెసిపీ, బాగుంటుంది, యమ్మీ ఉంటుంది. తప్పకుండా చేసుకోండి, ఒకవేళ మీకు ఈ రెసిపీ గుర్తుండకపోతే గుర్తు చేస్తున్నాను అనుకోండి. అండ్ ఇంకేం చేస్తారు స్వీట్ కార్న్తో అనేది కూడా షేర్ చేయండి. సో అసలు ఆయిల్ ఏం పీల్చలేదు, చాలా మంచిగా చక్కగా వచ్చాయి. సో అన్వి కూడా చాలా నచ్చాయి, అండ్ వైబు కూడా తినగలిగాడు. స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాం కదా, అందుకని కలర్ఫుల్గా కూడా వచ్చి బాగుంది. సో మళ్ళీ వేసేద్దాం అయితే. ఇప్పుడు ఇంకా మధ్యలో 4-5 డేస్ లైన్గా హాలిడేస్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారా, 15th ఇండిపెండెన్స్ డే కొంచెం ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ ఉంటాయి స్కూల్లోని. ఇంకా 16, 17, 18, 19 వీళ్ళు స్కూల్లో ఏం చేస్తారంటే ఈ 17 కూడా హాలిడే ఇస్తారనమాట. ఆ రోజు హాలిడే బదులు మనకి సెకండ్ సాటర్డే నార్మల్గా హాలిడే కదా, ఆ రోజు స్కూల్ పెట్టేశారు. సో చాలా స్కూల్స్ అలానే చేసినట్టున్నాయి. సో లైన్గా వాళ్ళకి ఒక 4-5 డేస్ హాలిడేస్ వస్తాయని చెప్పి. సో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, ఏమైనా ప్లాన్ చేశారా, లేకపోతే వెకేషన్కి ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మీ ప్లాన్స్ ఏంటి ఆ 4-5 డేస్ అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. మాకైతే అన్వికి కాలనొప్పి వచ్చినప్పుడు ఒక 3 డేస్ స్కూల్కి వెళ్ళలేదు, సో అవన్నీ కంప్లీట్ చేసుకొని అవి కొంచెం మళ్ళీ దారిలో పడాలి అనుకుంటున్నాను. మొన్న పేరెంట్స్ మీటింగ్కి వాటికి కూడా వెళ్ళాను, వీడియో ఏం తీయలేదు కానీ వెళ్ళాను. కొంచెం చిన్న చిన్న ఉన్నాయి కంప్లైంట్స్, సో అవన్నీ చూసుకొని కొంచెం కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ మన వడ కూడా రెడీ అయిపోయింది, సో చాలా బాగా వచ్చాయి, హ్యాపీ హ్యాపీ అయిపోయాను. సో మళ్ళీ చేయాలి, బోల్డ్ సార్లు చేసేద్దాం. అన్వికి నచ్చితే నేను సూపర్ హ్యాపీ అయిపోతాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఏదో వీడియోలో షేర్ చేశాను కదా, మీషోలో కిడ్స్ వేర్ చాలా బాగున్నాయని. ప్రమోషనల్ ఏం కాదు, జస్ట్ షేర్ చేస్తున్నాను. అంత క్లియర్గా కూడా చూపించడానికి అవ్వలే, కానీ మీ ఎవరికైనా కావాలంటే మళ్ళీ షార్ట్స్ పెడతాను, తప్పకుండా చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట క్వాలిటీ ఇంత బాగా వస్తాయని. సో ఇది వచ్చేస్తే డ్రెస్ కాదు, ఇది కృష్ణాష్టమి కోసం అని చెప్పి వైభవ్ కోసం ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఇది చాలా తక్కువ రేట్కి వచ్చింది, అరౌండ్ 80 రూపీస్ కలా వచ్చినట్టుంది. వాడు ఆ కృష్ణుడు డ్రెస్ వేస్తాను ఎక్కువసేపు ఉండలేడు కదా, సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. నార్మల్గా నాకు దేవుడి బొమ్మలు ఇవన్నీ బట్టల మీద ఉంటే ఏమంత బాగా అనిపించదు, కానీ కృష్ణాష్టమి రోజు ఎక్సెప్షనల్ పర్లేదని చెప్పి తీసుకున్నాను. సో బాగుంది, వైట్ టీషర్ట్ మీద కృష్ణుడి బొమ్మ అంతే. సో వాళ్ళు కొంచెం వేసుకొని ఉండగలుగురు.
అందుకని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా. అండ్ వచ్చి నెక్స్ట్ చూపిస్తున్న డ్రెస్సెస్ వచ్చేస్తే అన్వి కోసం తీసుకున్నది. ఈ ప్యాకేజింగ్ ఇంకొంచెం ఖాళీ ఉంచితే ఏమవుతుందో నాకు అర్థం కాదు. మనం చింపేటప్పుడు ఎక్కడ డ్రెస్ చింపేస్తామా అని నాకు కట్ చేసిన ప్రతిసారి భయం వేస్తుంది. సో రెండు డ్రెస్సెస్ వేరే వేరేగా తీసుకున్నా ఒకే ప్యాకెట్లో వచ్చింది. సో మేబీ వీళ్ళు కూడా వేర్ హౌస్ లాంటిది ఏమైనా పెట్టారేమో అనిపించింది నాకు ఇలా చూసినప్పుడు. సో ఇప్పుడు అమెజాన్ మనకి వెంటనే డెలివర్ అవ్వడానికి రీజన్ ఏంటి, వాళ్ళ వేర్ హౌస్ ఉంటుంది అందుకనే. సో ఇది ఒక ఫ్రాక్ అన్నమాట, గ్రీన్ అండ్ వైట్ ఫ్లోరల్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. వీటికి లింక్స్ ఇవ్వచ్చో లేదో నాకు అస్సలు గుర్తులేదు, మీషోలో షాపింగ్ చేయలేదు. ముందు ఇచ్చేవాళ్ళం కాదు, కోడ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలీదు, నేను చూసి డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. కోడ్ కనపడట్లేదు అనుకుంటా, మరి ఏమో ఏమో చూస్తాను, లింక్స్ ఏమైనా దొరికితే ఇస్తాను. సో అన్ని సైజెస్ అన్ని ఏజెస్కి దొరుకుతున్నాయి, సో సేమ్ డ్రెస్సెస్. సో మీ ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. ఇది కూడా బాగుందన్నమాట, వైట్ అండ్ అదొక ఆ కలర్ పేరు నాకు తెలీదు, బ్లూ లాంటిది. సో ఆ కలర్ది ఇదొక ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఒక బెల్ట్ కూడా వచ్చింది, ఇది కూడా బాగుంది. సో అదన్నమాట, కిడ్స్ వేర్ ఏమైనా చూస్తుంటే ఒకసారి మనం చూడొచ్చు. బ్రాండెడ్ కాకుండా లోకల్ షాప్స్లో తీసుకునేటట్టుంటే మనం మీషో చూసుకోవచ్చు అనమాట. బ్రాండెడ్ అంటే ఎక్కడైనా ఒకటే. మీషో ఏంటంటే మనకి లోకల్ స్టోర్స్లో దొరికేవి ఇంచుమించు దొరుకుతున్నాయి అండ్ డిస్కౌంటెడ్ రేట్స్కి దొరుకుతున్నాయి. నాకైతే నచ్చింది ఈసారి, అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.